తెలంగాణలో ఏ మార్మూల పల్లెకు పోయినా ఒక నర్సరీ ఉంటది, ఒక వైకుంఠ ధామం ఉన్నది, ఒక డంప్ యార్డ్ ఉన్నది, ప్రతి గ్రామంలో ట్రాక్టర్ ఉన్నది, ట్యాంకర్ ఉన్నది, ప్రతి గ్రామంలో చెట్లు స్వాగతం పలుకుతున్నాయి, ప్రతి ఇంటి ముందు నల్లా ఉన్నది. చక్కగా ఈరోజు పల్లె ఆ ప్రగతి పదంలో దూసుకొని పోతున్నది. పట్టణాలకు వస్తే పట్టణాల్లో కూడా చక్కగా పార్కులు, వైకుంఠ ధామాలు, ఎఫ్ఎస్టీపీలు, నీళ్లు అవన్నీ సవ్యంగా, రోడ్లు మోరీలు సవ్యంగా చేసుకుంటూ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అన్ని పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. అన్నీ అయిపోయిన పనులు ఇంకేం లేవని నేను చెప్పట్లేదు, కానీ గతానికి ఇప్పటికి పోల్చి చూడండి, ఆనాడు జరిగిన పనికి ఈరోజు జరిగిన పనికి పోల్చి చూడండి, వారి పనితీరుకు మా పనితీరుకు పోల్చి చూడమని చెప్తా ఉన్నా. మొన్నటికి మొన్న వరంగల్కి ఒక ఆయన వచ్చినాడు, పెద్ద ఆయన రాహుల్ గాంధీ గారు అని వచ్చి అక్కడ పెట్టి ఒక సభ పెట్టి ఆ సభలో చిలక పలుకులు పలుకుతున్నాడు. ఏమంటాడు ఆయన, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి మాకంటాడు. ఒక్క ఛాన్సా? ఒక్కసారి గుండె మీద చేసుకొని చెప్పు. తెలంగాణ ప్రజలు, ఇదే ఖమ్మం జిల్లా ప్రజలు ఎన్ని ఛాన్సులు ఇచ్చినారు మీకు? 10 ఛాన్సులు ఇచ్చినారు, ఒకటి కాదు. 50 ఏళ్ల పాటు రాహుల్ గాంధీ గారు ముత్తాత నుంచి మొదలు పెడితే వారి నాయనమ్మ, వారి తండ్రి గారు, వారి తల్లిగారు, ఈరోజు వారి వరకు 50 ఏళ్ల పాటు వారికి అవకాశం ఇవ్వలేదా ఈ దేశ ప్రజలు, తెలంగాణ ప్రజలు? 50 ఏళ్ళు వాళ్ళ కోట్లేసి గెలిపిస్తే కరెంట్ ఇవ్వలేనోళ్ళు, 50 ఏళ్లలో సాగునీరు సమస్య పరిష్కారం చేయని వాళ్ళు, 50 ఏళ్లలో తాగునీరు ఇవ్వని వాళ్ళు, 50 ఏళ్లలో ఎన్నడూ రైతుకు పెట్టుబడి ఇవ్వాలి, రైతు బంధు లాంటి పథకం తేవాలనే ఆలోచన లేని వాళ్ళు, రైతుకు బీమానిచ్చి ఆ కుటుంబంలో ధీమా నింపాలనే సోయి లేని వాళ్ళు ఇవాళ మళ్ళీ వచ్చి ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటే నమ్మడానికి మనం ఏమైనా పిచ్చోళ్ళమా? కొత్త కొత్త కబుర్లు చెప్తున్నారు కాంగ్రెస్ నాయకులు, వాళ్ళేదో నిన్నగాక మొన్ననే ఆకాశం నుంచి ఊడిపడ్డట్టు, ఇదివరకు వాళ్ళ తెలియనట్టు మనకు, వాళ్ళేదో కొత్తగా ఇప్పుడే ఖమ్మం జిల్లా మీదకి కొత్తగా పరిచయం అయినట్టు వాళ్ళు మాట్లాడుతుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. వాళ్ళ మాటలు వింటుంటే నాకు చిన్న కథ కూడా గుర్తొచ్చింది. వెనకటికి మన ఖమ్మం లాంటి పట్టణంలోనే ఆ ఖానాపురం హవేలీ లాంటి ఏరియాలో ఓ పిల్లోడు ఉండేదంట. వాడు చిన్నప్పటి నుంచే అన్ని చెడు సావాసాలకు అలవాటు పడ్డాడు. చిన్నప్పటి నుంచే తాగుడు, ఆ గుట్కా బుక్కుడు, తంబాకు నములుడు, అన్ని దిక్కుమాలిన అలవాట్లు అన్నీ చేసుకున్నాడు. చేసుకొని చదువు అవ్వలేదు, అన్ని దొంగలు, లంగ దోస్తాన్లు, చెడు సావాసాలు వీటికి అలవాటు పడి అట్లే పెరిగి 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 పెద్దోడైనాడు. ఓ 17-18 ఏళ్ళకు వచ్చినాడు. వచ్చిన తర్వాత ఒకరోజు బాగా తాగిండు. తాగి ఇంకా తాగాలనిపించి వాళ్ళ నాన్న జేబు కొట్టబోయిండు. నాన్న జేబులో డబ్బులుంటే కొట్టడానికి పోయిండు. పోతే వాళ్ళ అమ్మ పట్టుకున్నది, పట్టుకుని దౌడ మీద నుంచి ఒకటి కొట్టి సిగ్గులేదురా దొంగతనాలకు కూడా తెగబడ్డావా అని చెప్పి గట్టిగా కొప్పడ్డది. కొప్పడితే వాడు మత్తులో పక్కన రోకలు బండి ఉంటే రోకలు బండ తీసుకొని తల్లిని కొట్టినాడు. తల్లి స్పాట్లో చచ్చిపోయింది. ఆమె కింద పడంగానే భర్త పరుగుని వచ్చినాడు. తండ్రి వచ్చి సిగ్గుందిరా నీకు తల్లిని చంపుతావా, దౌర్భాగ్యుడా అని చెప్పి ఆయన కొట్టినాడు. ఆయన మీద కూడా తిరగబడ్డాడు, ఆయనను కూడా రోకలు బండతో కొట్టినాడు. ఆయన కూడా అక్కడే స్పాట్లో చచ్చిపోయినాడు. మరి చచ్చిపోతే చంపేస్తే పోలీసు వాళ్ళు ఊరుకోరు కదా, పట్టుకొని తీసుకొని పోయి జైల్లో పెట్టినారు. జైల్లో పెట్టిన తర్వాత శిక్ష వేయాలి కదా, శిక్ష వేయడానికి తీసుకొచ్చి జడ్జి గారు ముగట్ నిలబెట్టినారు. ఆ జడ్జి గారు ఇక మన వనమగారు లాగా పెద్ద మనిషి, చల్లటి మనిషి. ఆ జడ్జి గారు ముగట నిలబెట్టగానే ఆ జడ్జి గారు అడిగినారు, ఒరే దౌర్భాగ్యుడా, నేను నాది 30 ఏళ్ళ సర్వీస్ రా, ఈ 30 ఏళ్లలో నేను చాలామంది వెధవల్ని, దొంగల్ని, బందిపోట్లను కూడా చూసినాను, నీలాంటి దౌర్భాగ్యుని అయితే చూడలేదు, సొంత తల్లిదండ్రినే చంపి చచ్చినావు, నీకేం శిక్ష చేయాలో నాకైతే దోస్తలేదు, నువ్వే చెప్పిస్తావు అన్నాడంట. అంటే వాడు అప్పటిదాకా ఇట్లా రొమ్మిరుసుకొని నిలబడ్డాడు. వెంటనే రెండు చేతులు గట్టి వినయంగా, అయ్యా నేను తల్లిదండ్రి లేని అనాథాన్ని సార్, నన్ను వదిలిపెట్టండి సార్ అన్నాడంట. ఈ కాంగ్రెస్ల కథ కూడా గట్లే ఉన్నది. నిన్న మొన్నటిదాకా సావగొట్టింది ఎవడు మనని వీడు కాదా? 50 ఏళ్ళు అధికారం ఇస్తే ఏమీ చేయని దద్దమ్మలు మళ్ళీ వచ్చి మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ప్లీజ్ 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 అంట. ప్లీజ్ 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 అనగానే అధికారం ఇస్తారా? ప్లీజ్ 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 అంటే తాంబూలం ఇస్తారు, లవంగం ఇస్తారు, కాదంటే ఒక్కపొడి ఇస్తారు, కానీ అధికారం ఇచ్చేస్తారు అవుతానే. నేనేమంటున్నా అంటే దయచేసి ఆలోచించండి, ఆవేశపడకండి. ఏం జరుగుతున్నది ఈ దేశంలో? కులం పచ్చితో ఒకడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు, రేవంత్ రెడ్డి. ఆయన బాహాటంగా చెప్తున్నాడు, రెడ్లకు పగ్గాలు ఇస్తేనే, రెడ్లు ఓట్లు వేస్తేనే మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం, లేకపోతే రాము అంటున్నాడు. మరి అజయన్ ఏమంటున్నాడు? అజయన్ ఏమంటుండంటే, నాకు ఒక కులం ముఖ్యం కాదు, మతం ముఖ్యం కాదు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు అందరూ నా వాళ్ళే అని అజయన్ అంటున్నాడు. ఆలోచించండి, ఈ కుల పిచ్చి వాళ్ళు కావాలా, లేదా సమాజాన్ని ఒకటే ఘాటన కులం మతం అనే ప్రాతిపదికన కాకుండా అందరి వాడుగా ఉండాలనే అజయన్ లాంటి కేసీఆర్ నాయకత్వంలో నడిచే నాయకత్వం కావాలా? కులం ఒక్కటే ఓటేస్తే కుల సంఘానికి నాయకుడు అవుతాడు ఎవడైనా?
సమాజానికి నాయకుడు గాడు. ఒకడేమో కులపిచ్చోడు, ఇంకోడేమో మతపిచ్చోడు. వాడేమో వచ్చి మసీదులు దవ్వుదాం అంటాడు. మసీదులు దవ్వుదాం, శివం వెళ్తే మీది, శివం వెళ్తే మాది. మసీదులు దవ్వడానికి నిన్ను ఎంపిన్ చేసింది. మసీదులు దవ్వుదాం, ఇది వాళ్ళకు కొడదాం, అది వాళ్ళకు కొడదాం. విధ్వంసం తప్ప నిర్మాణం మీద శ్రద్ధ లేదు. అయ్యా బండి సంజయ్ గారు, నీకు నిజంగా చేతనైతే, నీకు నీ పార్టీకి దమ్ముంటే, నీ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ మీద ప్రేమ ఉంటే, ముందు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పు. తవ్వుదాం, ఎస్ బరాబర్ తవ్వుదాం. దేనికి తవ్వుదాం? మా బీడు భూముల్లో బ్రహ్మాండంగా ఆ బీడు భూములను తవ్వి నీళ్లు పారించే ప్రయత్నం చేద్దాం. కొత్త కాలువల కోసం భూములు తవ్వుదాం. కొత్తగా పేదలకు ఇండ్లు కట్టడానికి పునాదులు తవ్వుదాం. నిర్మాణమైన పనులు చేద్దాం, నిర్మాణాత్మకమైన పనులు చేద్దాం. విధ్వంసకరమైన పనులు కాదు. ఇది కూలగొడదాం, అది కూలగొడదాం, దాన్ని నాశనం చేద్దాం, దీన్ని నాశనం చేద్దాం. ఇదేం దౌర్భాగ్యం! నెక్స్ట్ తరం పిల్లలకు ఇదా మనం నేర్పించేది? మసీదులు కూలగొట్టి లింగాలు తీయండి, లేదా ఇంకోటి చేయండి, వాళ్ళ దేవుడు తక్కువ, మన దేవుడు ఎక్కువ, ఇవా నేర్పించాల్సిన కార్యక్రమాలు. ఎవరి దేవుడైనా దేవుడే. పరమతం పట్ల సహనంతో ఉండండి. ఎవరి మతాన్ని వారు ఆచరించనివ్వండి. పరమతాన్ని గౌరవించండి, మీ మతాన్ని గౌరవించుకోండి అని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పడమే కాదు, బ్రహ్మాండంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని అద్భుతంగా కట్టి చూపెట్టిన నాయకుడు కేసీఆర్. తన ధర్మాన్ని తాను పాటించడమే కాకుండా, తన ధార్మికతను దాచుకోకుండా, యాగాలు చేసినా గుళ్ళు కట్టినా ఆ విషయంలో రాజీ లేకుండా పరమతాల్ని కూడా గౌరవించే సంస్కారం ఉన్నవాడే నిజమైన నాయకుడు. అంతేగాని పరమతం మీద విషం నింపేవాడు నాయకుడు ఎట్లా అవుతాడు, అది పార్టీ ఎట్లా అవుతుంది ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా, ఇప్పుడే ఎంపీ గారు అన్నారు, వాస్తవాలు మీ ముందు పెట్టాల్సిన అవసరం ఉంది. రోజుకొకడు వస్తాడు పొలిటికల్ టూరిస్ట్ ఢిల్లీ నుంచి, నోటికొచ్చినట్టు వాగుతాడు, హమ్నే ఏ దియా ఓ దియా తెలంగాణకు, ఇయ్యకూడదేదో ఇచ్చేశాను నేను, లక్ష కోట్లు ఇచ్చినాను ఒకడంటాడు, 4 లక్షల కోట్లు ఇచ్చినాను ఇంకొకడు అంటాడు, కాదు కాదు 7 లక్షలను ఇంకోటి అంటాడు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వస్తే అంత. ఇవాళ ఖమ్మం పట్టణం సాక్షిగా, ఖమ్మం పట్టణంలోని మా అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళ సాక్షిగా మీ ముందు నేను వాస్తవమైన నివేదిక పెడతా ఉన్నా. గత 8 ఏళ్లలో, పోయిన మార్చి 31 నాటికి, గత 8 ఏళ్లలో తెలంగాణ ప్రజలుగా మనందరం 4 కోట్ల మంది, మీరు మేము అందరం కలిసి కలగలిపి ఒక పేస్ట్ కొన్నప్పుడు, ఒక సబ్బు కొన్నప్పుడు, పప్పు కొన్నప్పుడు, ఉప్పు కొన్నప్పుడు, నూనె కొన్నప్పుడు, నెయ్యి కొన్నప్పుడు, పాలు కొన్నప్పుడు పన్నులు కడతా ఉన్నాం. ఆ పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి మనం కట్టింది సరిగ్గా 8 ఏళ్లలో 3,65,797 కోట్లు. 3,65,797 కోట్లు. మనకెంత వచ్చిందో తెలుసా? తిరిగి కేంద్రం నుండి వాపస్ తెలంగాణకి రాజ్యాంగం ప్రకారం, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం మనకు కూడా అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టే దామాష ప్రకారం వాటా ఇవ్వాలి. ఆ వాటా మనకొచ్చింది, మనం కట్టింది 3,65,797 కోట్లు అయితే మనకు తిరిగి వచ్చింది కేవలం 1,68,000 కోట్లు మాత్రమే. అంటే 2 లక్షల కోట్లు తెలంగాణ ప్రజలకు సంబంధించినవి ఇతర రాష్ట్రాల్లో జాతి నిర్మాణంలో ఉపయోగపడతా ఉన్నాయి. హమ్నే ఏ దియా అంటాడు ఒకడు వచ్చి, హమ్నే ఓ దియా అంటాడు. నేను అందుకే అంటా ఉన్నా ఇక్కడుండే మా ఖమ్మం వేదికగా, అగర్ లేన్ దేన్ కి బాత్ ఆతీ హే తో కిస్నే కిస్కో దియా, హమ్నే ఆప్కో దియా, హమ్నే 2 లాఖ్ కరోడ్ ఆప్కో దియా, హమ్నే హమారే తెలంగాణ కే జో హమారే అవామ్ హే, తెలంగాణ కే హమారే జో భాయీ హే బహన్ హే, హమారీ జో ఖూన్ పసీనా హే ఆప్కే ఆజ్ ఉత్తర్ ప్రదేశ్ మే, ఆప్కే ఆజ్ బిహార్ మే, గుజరాత్ మే జో రోడ్ బన్ రే, ఆప్కే యహాన్ జో బ్రిజ్ బన్ రే ఉస్మే హమారా ఖూన్ పసీనా హే. జాతి నిర్మాణంలో తెలంగాణ భాగం అవుతున్నందుకు గర్వపడుతున్నాం. 2 లక్షల కోట్లు ఈ జాతి నిర్మాణానికి తెలంగాణ బిడ్డలు అందించినందుకు గర్వపడుతున్నాం. సంకుచితంగా ఆలోచించట్లేదు, కట్టిన ప్రతి పైస మాకు రావాలనట్లేదు. కానీ వచ్చినప్పుడు సొల్లు పురాణం చెప్పకండి. ఎవడి సొమ్ముతో ఎవడు కులుకుతున్నాడో తెలంగాణ ప్రజలకు తెలుసు. మా సొమ్ముతో మీరు కులుకుతూ మళ్ళీ ఇక్కడికి వచ్చి మేమేదో ఇచ్చినామని మెహర్బానీ చేసినట్టు మాట్లాడితే పిచ్చోళ్ళు ఎవరు ఇక్కడ లేరు. తెలంగాణ ఈ 8 ఏళ్లలో దేశానికి ఇచ్చింది ఎక్కువ, దేశం మనకిచ్చింది తక్కువ. అయినా ఎవడో ఒకడు వచ్చి నోటికొచ్చినట్టు, ఈయన పోతే ఆయన, ఆయన పోతే ఇంకో ఆయన అన్నట్టు నోటికొచ్చినట్టు వచ్చి వాగుతూ ఉంటారు, సొల్లు పురాణం చెప్తా ఉంటారు. అందుకే దయచేసి నేను అడిగేది, అన్ని రంగాల్లో ముందుకు పోతున్నాం. చక్కగా మన ఊరు మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించుకొని, మన బస్తీ మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించుకొని, రాష్ట్రంలోని 26,000 ప్రభుత్వ పాఠశాలల్ని 7,300 కోట్ల రూపాయలతో అద్భుతంగా నిర్మాణం చేసుకోబోతా ఉన్నాం. రాబోయే 2 ఏళ్లలో ఇంగ్లీష్ మీడియంతో పాటు 12 రకాల అన్ని సదుపాయాలు ప్రభుత్వ పాఠశాలల్లో అందించి మీ పిల్లలు కార్పొరేట్ పాఠశాలలకు పోయే అవసరం లేకుండా చేసే బాధ్యత కూడా కేసీఆర్ ప్రభుత్వానికి. అద్భుతంగా ఈరోజు సర్కారు దవాఖానలు బాగైతున్నాయి, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసూతులు పెరుగుతున్నాయి. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే స్థాయి నుండి ఈరోజు నేను సర్కారు దవాఖానకే పోతా, అక్కడ కాన్పైతేనే మా మామ
కేసీఆర్ గారు మా మేనమామ, ఆయన కేసీఆర్ కిట్టిస్తాడు. ఆడబిడ్డ పుడితే 13,000, మగబిడ్డ పుడితే 12,000 రూపాయలనే స్థాయికి వచ్చిందా లేదా మా ఆడబిడ్డలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మధ్యలో కరోనా వచ్చినా కేంద్రం సహాయ నిరాకరణ చేస్తున్నా, అంతకుముందు పెద్ద నోట్ల రద్దు లాంటి దౌర్భాగ్యపు నిర్ణయాలు తీసుకున్నా, ఆర్థికంగా కొంత దెబ్బ తగిలినా, ఇవన్నీ తట్టుకొని సంక్షేమాన్ని ఆపకుండా అద్భుతంగా ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. ఈ ఉధృతిలో, అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకొని పోయే ఉధృతిలో తట్టుకోలేక కుళ్ళుమోత్తనంతో ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి మీద, సంక్షేమం మీద ప్రశ్నలు అడిగే సత్తా లేదు కాబట్టి, ఇంకా మేము ఇంతకంటే బాగా చేస్తున్నాం వేరే రాష్ట్రాల్లో అని చెప్పే పరిస్థితి లేదు కాబట్టి, ఏదో ఒక రకమైన రాజకీయ దుమారం లేపాలా, ఏదో ఒక రకంగా కొంతమంది పిల్లలను రెచ్చగొట్టాలా, లేని ఆవేశ కావేశాలు రగిల్చి శాంతి భద్రతల సమస్యలు సృష్టించాలనే దౌర్భాగ్యపు ఆలోచన కొంతమంది చేస్తూ ఉన్నారు. నేను ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ మిత్రులను కూడా అడుగుతా ఉన్నా. ఇప్పుడే ఎంపీ గారు చెప్పారు, పెద్ద నాయకులు మన ఇక్కడ పోజులు కొడుతుంటారు కొంతమంది వచ్చి, ఒక్కరంటే ఒక్కరు గత 8 ఏళ్లలో ఒక్కటంటే ఒక్కసారి తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి ఎప్పుడన్నా గొంతు విప్పారా కాంగ్రెస్ నాయకులు పార్లమెంట్లో? 7 మండలాలు ఖమ్మానికి సంబంధించినవి లాక్కొని పోయి పక్క రాష్ట్రంలో కలిపితే నోరు మెదపరు. లోవర్ సీలర్ విద్యుత్ కేంద్రాన్ని తీసుకొని పోతే నోరు మెదపరు. సీతారామ లాంటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వమని నోరు మెదిపి అడగరు. కనీసం ఖమ్మం జిల్లాకి రావాల్సిన ప్రయోజనకరమైన అంశాల్ని ఇక్కడికి వచ్చేదానికి కృషి చేయరు. బయ్యారం లాంటి ప్రాంతంలో ఉక్కు కర్మాగారం కట్టం అని కేంద్రం అంటే ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా నోరు విప్పడు. మరి ఎందుకు పట్టించుకోవాలి ఆ పార్టీని కానీ ఆ నాయకత్వాన్ని కానీ, అది దయచేసి ఆలోచించండి. ఇవాళ దేశం మొత్తంలో కూడా ఒక మతాన్ని దుర్మార్గంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ నోరు మెదపదు. దేశంలో ఈరోజు అశాంతి రగులుతుంటే కాంగ్రెస్ పార్టీ నోరు మెదపదు. మళ్ళీ గట్టిగా పోరాడుతున్నది టీఆర్ఎస్ మాత్రమే అని చెప్పి ఇవాళ మనం చెప్పుకోవడం కాదు, దేశ విదేశాల్లోని పత్రికలే స్వయంగా రాస్తూ ఉన్నాయి. నరేంద్ర మోడీ లాంటి ఈ వివక్షపూరితమైన ప్రభుత్వాన్ని గట్టిగా ఎదుర్కొంటున్నది ఒక కేసీఆర్ గారు మాత్రమే అని చెప్పి ఈరోజు దేశ విదేశాల్లోని పత్రికలు కూడా రాసే పరిస్థితి వచ్చింది. అందుకే దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కోరేది, అభివృద్ధి లక్ష్యంగా, అభివృద్ధే కులంగా, సంక్షేమమే మతంగా, జనహితమే మా అభిమతంగా ముందుకు పోతా ఉన్నాం. తప్పకుండా మీ ఆశీర్వాదం ఈరోజు ఉన్నట్టే రేపు కూడా ఉండాలి. తప్పకుండా ఖమ్మంలో ఏ గుమ్మాన్ని తట్టినా తప్పకుండా కేసీఆర్ గారి సంక్షేమ పథకాలు ప్రతి గుమ్మానికి చేరుతున్నాయి. తప్పకుండా మీరందరూ కూడా భవిష్యత్తులో కూడా అజయ్ నింబడ, మా నాయకులు నింబడ అందరూ కూడా ఇదే విధంగా మీ ఆశీస్సులు ఉంచాలి, కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ప్రగతి పథంలో అధికారులు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు, వారికి కూడా గట్టిగా ఒకసారి చప్పట్లతో అభినందనలు చెప్పాలని చెప్పి కూడా కోరుకుంటూ, మళ్ళొకసారి మీ అందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ.